अंदर की नमस्कार ना पेर अरुंधति गरीवल केजी टीवी सीआरटी पे अच्छे आलरे इंत मुझे प्रीवियो तरगति पाठ्यांशन जरूरी मन पदो तरगति की संबंधी पाठ्यांशम पिछले अंदर बहुत अंदर जाग्रत कदा चपेन जाग्रत पाटिस्ट कदा वीलो इंट अंदर बहुत सैशन स्टार्ट पिछलू मन लेसन चुपकने मुझे कोई विषया मन कुंदा इपड़ मन देश पेरे चपंडी भारत देश भारत देश मन राष्ट्रमें आंध्र प्रदेश कदमी अच्छे इन मन भारत देश मन आंध्र प्रदेश राष्ट्र नगर कलटूर कपंडी करक्टे गेस्टिंद करक्टे मन की पटनीकरण अने जो पलटूर ना की तू वस्तु अला जो असल पटना पलटूर की व्यत्यासमने अने मन पाठ्यांश द्वारा तेजकदा सरना अच्छे विषय इपड़ व्यक्ति आ्यक्ति मन व्यक्ति पर्सन अंत अद व्यक्त मंदिर मंदिर व्यक्त मंदिर उला वालेमो करे जन लेदा प्रजु कदमा जन प्रजु पदा मरी अला जनाभा स्थिर प्रदेश स्थिर कुटा जीविस्ते आ प्रदेश मन इन भाषा पल्लेटूर पल्लेटूर दीम पिछलोलसा जनाभा एवर की वो उड़े आ स्थिर निवास प्रदेश जनपद जनपद पट्टण जीवन एला अंदर वर्णचा पल्लेटूरी
మరొక చోట జీవిత విధానాన్ని నిత్యం పోల్చి తెలుసుకుంటూ ఉండాలి మంచి చెడ్డలు హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి ఏ ప్రదేశంలోనైనా అది పట్టణం కావచ్చు పల్లెటూరు కావచ్చు వ్యక్తుల స్వభావాలు అయితే మారుతదండి కాబట్టి వ్యక్తుల స్వభావాలు మారు కాబట్టి అక్కడైనా సరే ఎక్కడైనా సరే మనుషుల యొక్క ప్రవర్తనలు అనేవి ఆ మంచి చెడ్డలు హెచ్చు తగ్గులు అనేవి ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఆ అన్ని ఉంటాయి కాబట్టి మనం వాటిని చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ మాంచి నీకు కలిగినందుకు అభినందిస్తున్నాను నీ పట్టణం జీవితం నా పల్లెటూరు జీవితంతో పోలిస్తే పరస్పర విరుద్ధంగా ఉంటుంది పట్టణం జీవితం పల్లెటూరు జీవితంతో పోలిస్తే పరస్పర విరుద్ధంగా అంటే కంప్లీట్లీ కూడా డిఫరెంట్ అన్నమాట పట్టణంలో ఉండే జీవితం వేరు పల్లెటూరులో నివసిస్తున్న జీవనశైలి వేరు అర్థమవుతుందమ్మా అయితే నా జీవిత విధానాన్ని గురించి రాయడం అంటే పల్లెటూరుల జీవిత విధానాన్ని గురించి రాయడం అన్నమాట అయితే నువ్వేం అడిగావు పల్లెటూరులో నివసించే వాళ్ళ యొక్క జీవన విధానం ఏంటో రాయమని అడిగావు అంటే ఇప్పుడు నా గురించి రాయమంటే నేను పల్లెటూరులో నివసిస్తున్నాను కాబట్టి దాని గురించి చెప్పాలి కాబట్టి నేను వేరు ఊరు వేరు కాదు మా అందరి జీవిత విధానము ఒకేలా ఉంటుంది అని చెప్తున్నారన్నమాట పల్లెటూళ్ళు అక్కడే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో నీకు తెలుసా నువ్వు పట్టణంలో నేస్తావా నా ఫ్రెండ్ నువ్వేమో పట్టణంలో పెరిగావు నువ్వు ఏ రోజు పల్లెటూరు రాలేదు కాబట్టి పల్లెటూళ్ళు అంటే ఎలా ఉంటాయి పల్లెటూళ్ళలో నివసించే ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా చూసావా నీకు తెలుసా విద్యుత్ దీపాలతో విద్యుత్ దీపాలు అంటే మన ఇవ్వండి కరెంట్ లైట్లు అన్నమాట ఈ లైట్లు మన ఇప్పుడు మన ఫ్యాన్లు లైట్లు ఇవన్నీ కూడా దేంతో రన్ అవుతున్నాయి విద్యుత్ కరెంట్ అంటాం కదా ఆ విద్యుత్తుతో సింపుల్ గా స్విచ్ వేస్తే చక్కగా రన్ అవుతున్నాయి అన్నమాట అలాంటి పల్లెటూళ్ళు అక్కడ వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయని తెలుసు విద్యుత్ దీపాలతో పంఖాలు పంఖాలు అంటే ఫ్యాన్ పంఖ అంటే అర్థం ఏంటండి ఈ పంఖాలు ఉన్న మేడలలో పెద్ద పెద్ద మేడలు మనం పట్టణంలో చూసినట్లయితే పెద్ద పెద్ద ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద మేడలు భవంతులు భవనాలు ఎన్నో ఉంటాయి కదా అధునాతన సౌకర్యాలతో విద్యుత్ దీపాలతో కలర్ కలర్ఫుల్ లైటింగ్స్ కళ్ళు మిరుమిట్లు కొలిపేటంత కాంతి వచ్చే విద్యుత్ దీపాల అలంకరణతో అలాగే చల్లని గాలి వీచే ఒక్క స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది కదండి ఈ పంఖాలతో ఉన్న మేడల్లో హాయిగా సుఖించే నీకు ఏమి తెలుస్తుంది నోరే ఫ్రెండ్ నువ్వేమో పట్టణంలోని అంత చక్కగా హ్యాపీగా ఫ్యాన్ వేసుకుని చక్కగా లైట్ల కింద కూర్చొని హ్యాపీగా నువ్వు చూస్తున్నావు నీకేం తెలుసురా హ్యాపీగా ఉన్నావు మాకు ఇక్కడ పల్లెటూళ్ళలో జీవిత విధానం నీకు మా గ్రామ జీవితం అర్థం కావాలంటే మా ఇంటికి ఒకసారి రా ఈ పూరి గుడిసెలో ఒకరోజు ఉండు అయితే నీకు నేను మాటల్లో చెప్తే అర్థం కాదు పల్లెటూరు జీవిత విధానం ఎలా ఉంటుంది అనేది కాబట్టి నువ్వు స్వయంగా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఊరికి రా ఒక్కరోజు ఉండు అప్పుడు ఆటోమేటిక్ గా మా ఊళ్ళో జీవిత విధానం ఎలా ఉంటుంది అనేది నీకు తెలుస్తుంది అర్థమైందా అయితే కాబట్టి
నీకు మాకు ఏ రకంగాను ఎక్కడ కూడాను తొందర ఉండదు అని చెప్తున్నారు అయితే ఈ దీని మీద ప్రశ్నలు ఉన్నాయి చదవండి ఆలోచించండి చెప్పండి అని ఈ ఒక పారా మీద అవి ఏంటో చెప్తాను నోట్ చేసుకోండి పిల్లలు ఉత్తరాన్ని ఎవరు ఎవరికి రాసుకుంటారు దేని గురించి రాశాడు లేఖను చదివారు కదా మీరే గ్రహించారు పల్లెటూళ్ళు పట్టణాల జీవితాలు పరస్పరంగా విరుద్ధంగా ఉంటాయని ఎందుకన్నారు పల్లెటూళ్ళ గురించి మీకు తెలిసింది చెప్పండి ఈ క్వశ్చన్స్ ని మీరు ఒక పుస్తకంలో రాసుకొని వాటికి ఆన్సర్లు రాసి మీ ఉపాధ్యాయునికి చూపించండి అమ్మా అయితే ఇక్కడతో మనం చదవండి ఆలోచించి చెప్పండి అనే ఒక పేరాని ఇక్కడ ఫినిష్ చేసుకున్నాం నెక్స్ట్ పాఠ్యాంశ ఉద్దేశం నేపథ్యంలోకి వెళ్తున్నాం ఇప్పుడు దాన్ని చెప్పుకుంటాం అయితే మనం చెప్పుకున్న పాఠ్యాంశం పేరేంటండి జానపదుని జాబు అయితే జానపదు అంటే చెప్పాను కదా పల్లెటూళ్ళు నివసించే ప్రజలు అయితే ఒకప్పుడు మన భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం అంటే ఒకప్పుడు మన భారతదేశంలో కేవలం వ్యవసాయం మాత్రమే ఉండేది అనమాట ప్రతి ఒక్కరూ కూడా దేనిపై ఆధారపడి బ్రతికేవారంటే వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికేవారు అనమాట ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశం వచ్చి పరిపాలించారో అప్పుడు బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత అనేకమైన మార్పులు సమూల మార్పులు అనేవి మన భారతదేశంలో జరిగాయి ఉదాహరణకి మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ ఫ్యాన్లు లైట్లు కరెంటు యంత్రాల వినియోగం ఫ్యాక్టరీలు పరిశ్రమలు ఇవన్నీ కూడా ఎవరు వచ్చిన తర్వాత వచ్చాయంటే బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడాను వచ్చాయి అంతకు ముందు మన భారతదేశ ప్రజలకి ఇవేమీ తెలియదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా బ్రతికేవారంటే కేవలం వ్యవసాయాన్ని ప్రధానంగా చేసుకుంటూ వ్యవసాయమే వృత్తిగా బ్రతికేవారు ఆ పండిన పంటతోనే వాళ్ళ జీవనాన్ని గడిపేవారు అన్నమాట అందుకే మన భారతదేశాన్ని ఏమంటారండి వ్యవసాయ ప్రధానమైన దేశం ఏమంటారు వ్యవసాయ ప్రధానమైన దేశం ఏమంటారండి వ్యవసాయ ప్రధానమైన దేశం భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం అందువల్లనే భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు అందువల్లనే భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది అంటారు గ్రామంలోని ప్రతి ఇల్లు అంటే గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా విద్యాగంధంతో ఉపాయించి విద్యాగంధం అంటే మేడం గంధాలు అండి అదో రకమేటండి నేను అనద్దు విద్యాగంధం అంటే ప్రతి ఒక్కరికి చదువు రావాలి మన ఇంట్లో గంధం చెక్క ఉందనుకోండి ఆ గంధం చెక్క స్నానం మీద అరటించిన గంధం వస్తుంది ఆ గంధం తీసుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా మంచి సువాసన వస్తుంది కదా అది చాలా దిశలు వ్యాపిస్తుంది కదా అలాగే మా విద్యాగంధం అంటే చదువు విద్య అంటే చదువు చదువుని కనుక మనము చదువుకున్నట్లయితే మన జ్ఞానము నలు దిశలా విస్తరిస్తుంది అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది మనం ఎక్కడికి వెళ్ళినా ఉపయోగపడేది ఏంటండి అంటే మన చదువే మనకి ఉపయోగపడుతుంది అలా గ్రామంలోని ప్రతి ఇల్లు విద్యాగంధంతో ఉబాళించి అభివృద్ధి చెందితేనే మన దేశం సుసంపన్నంగా సస్యశ్యామలంగా ఉంటుంది సుసంపన్నంగా అంటే చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా సస్యశ్యామలం చక్కని పాడి పంటలతో పచ్చని పంటలతో అలరాడుతుంది అయితే అని ఎవరు అన్నారు ఈ మాట ఏంటంటే మహాత్మా గాంధీ గారు అన్నారు ఎవరండి అన్నారు మహాత్మా గాంధీ గారు మన జాతి ఈ మాటలు అన్నారు అయితే గ్రామాలు ఎలా ఉన్నాయి వారి జీవితాలు ఎలా ఉంటాయి అనే విషయాలను వివరిస్తూ గ్రామాల్లోని దళితులు పేదలు జీవితాలను చిత్రిస్తూ పల్లెటూరి లేఖలు అనే పేరుతో 1932 జనవాణి పత్రికలోనూ 1932 జనవాణి పత్రిక పేరేంటండి జనవాణి జనవాణి పత్రిక
प्रतिभा तलक्तनेवर पंडित पांडित्या तलक्तनेवर वामन
रचन द्वारा तन माटल द्वारा गेलुचिन कवि एवरंटे डाक्टर बोई भीमन्न गारु तन दैन शैली तो अंटे ओक्कोक्क कवि ओक्कोक्क रकंगा चेप्तारन्नमाट अला बोई भीमन्न गारिनि ओक्कोक्क विधानं तन दैन शैलिलो विविध साहित्य प्रक्रिया तो बड़ुगुल जीवितालु बड़ुगुलु अंटे पेदवारु बड़ुगुलु अंटे अर्थमु पेदवारु बलहीन वर्गालु వారి గురించి దళితుల జీవితాల గురించి అనేక రచనలు చేసిన చైతన్య సిరి ఎవరండి మన బోయి భీమన్న గారు అయితే చూడండి తూర్పు గోదావరి ఎక్కడ పుట్టారు ఏంటి అది కూడా తెలుసుకుందాం ఈయన తూర్పు గోదావరి జిల్లా మామిడిపుత్తూరు అనే గ్రామంలో పేద దళిత కుటుంబంలో జన్మించారు ఎక్కడండి పుట్టారు తూర్పు గోదావరి జిల్లా అస్పృశ్యతను అస్పృశ్యత అంటే చెప్పారు కదా ఈ అంతరాంతం తన కలం ద్వారా రూపు మాపాలని
వాళ్ళకంట చదువు లేకుండా ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు అలాగా పాలేరున జీవితం గడిచిపోతూ ఉండేది కాబట్టి అలాంటి ఒక నాటకం రాశారు పాలేరునే పేరుతోని నాటకం రాసి ఆ నాటకం ద్వారా అది చదివి దాన్ని ప్రదర్శించడం ద్వారా చూసి ఎంతో మంది పేదలు దళితులు చైతన్య అయ్యి వాళ్ళ జీవితాల్లో మార్పులు చోటు చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించారన్నమాట అలాగే చాలా మంది తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు తమ పిల్లలను పాలేరుని మాటించి పాఠశాలల్లో చేర్చారు అలాగే ఎంతో మంది ఆ నాటకాన్ని చూసి చదివి చాలా మంది తల్లిదండ్రులు వచ్చి ఇది ఒక జీవితం కాదు ఈ పాలేరు జీవితం మా పిల్లలకు వద్దు అని వాళ్ళ పిల్లల్ని పాలేరుని మాటించి పాఠశాలల్లో చేర్పించి చదువు చెప్పించిన వాళ్ళు కూడా ఉన్నారంటే ఆ పాలేరు నాటకం అనేది ఎంత గొప్పదో ఎంత మంది జీవితాలను మార్చిందో మీరే అర్థం చేసుకోండి అయితే చూడండి అలాగే పాలేరు నాటకం స్ఫూర్తితో విద్యను అభ్యసించి ఈ పాలేరు అనే ఒక నాటకం ద్వారా ఎంత మంది జీవితాల్లో వెలుగు రేఖలు ఉండేయో చూడండి ఎంతో మంది ఆ పాలేరుతనం మానేసి చదువులు చదువుకొని గొప్ప గొప్ప చదువులు చదివి అలాగే గొప్ప గొప్ప ఆ పదవుల్ని కూడా అలంకరించిన వారు ఎంతో మంది ఉన్నారు అలాంటి ఉన్నత పదవులు అధిష్టించిన పేదలు దళితులు ఎంతో మంది ఉన్నారు అదే విధంగా ఈయన ఇంకా మన బోయి హేమంత్ గారు రాసిన మిగతా కూడా చెప్తాను చూడండి రచనలు గుడిసెలు తాలిపోతున్నాయి గుడిసెలు తాలిపోతున్నాయి గుడిసెలు కాలిపోతున్నాయి అలాగే హుషారులు ఏం రాసిన రచనలు అండి ఇవన్నీ హుషారులు రాగ వైశాఖి అలాగే పిల్లి తత్వం అదేవిధంగా ధర్మం కోసం పోరాటం జానపదుని జాబు ఇవి ఈయన రాసిన రచనలు మన బోయ భీమన్న గారు రాసిన రచనలండి ఇవన్నీ కూడా అర్థమవుతుందా ఇది గుడిసెలు కాలిపోతున్నాయి అనే రచనకు ఇవ్వండి చెప్పాను కదా ఫస్ట్ గుడిసెలు కాలిపోతున్నాయి ఈ రచనకి తాను ఆయనకి 1975 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది కూడాను రావడం జరిగింది అదేవిధంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళా ప్రపూర్ణ కళాప్రపూర్ణ అనే బిరుదు రూపంలో గౌరవ డాక్టరేట్ కూడాను ఇచ్చి సత్కరించడం జరిగింది అలాగే భారత ప్రభుత్వం అంటే మన భారతదేశ ప్రభుత్వం ఈయనను 1973 పద్మశ్రీ ఏంటండి పద్మశ్రీ డాక్టర్ బోయి భీమన్న గారికి మన భారత ప్రభుత్వం 1973 పద్మశ్రీ బిరుదుతోను అదేవిధంగా 2001 పద్మభూషణ్ పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది అర్థమైందా ఇది మన కవి యొక్క పరిచయం అండి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి పిల్లలు నోట్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ పరీక్షల్లో కూడా మీకు కవి పరిచయాలు అడిగినప్పుడు ఇవన్నీ కూడాను అవసరం అవుతూ ఉంటాయి జాగ్రత్తగా రాయండి చదవండి గుర్తుపెట్టుకోండి ప్రవేశిక పంటను ఖైదు చేసి ధాన్యం రాసులు పోసి తమ కడుపులు కాలుతూ ఉన్నా కన్నీళ్లు కారుతూ ఉన్నా ఇనాందారులకు ఫలితం అంతా అప్పగించి బట్టి చేతులతో చేతులు నలుపుకుంటూ ఎండ్లకు పోయి పస్తులు పడే రైతుల దేనగతి ఎవరి హృదయం కలిగించదు ఈ మాటలు చెబుతున్నది ఎవరు ఏ సందర్భంలో చెబుతున్నారో తెలుసుకోవడానికి ఇప్పుడు మనం పాఠము నేర్చుకుందాం అయితే ఇప్పుడు మనం పాఠ్యాంశంలోకి ఎంటర్ అవుతున్నామా చూడండి నెచ్చెలి నెచ్చెలి అంటే ప్రియమైన స్నేహితుడా అని అర్థం అన్నమాట అమ్మాయిలది ప్రియమైన స్నేహితురాలా మనం ఉత్తరం రాసేటప్పుడు పైన రాస్తాం కదా ఏ ఊరు నుంచి రాస్తున్నాము ఏ తేదీని రాస్తున్నామో కుడి వైపు రాస్తామో ఇటువైపు ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళని సంబోధిస్తూ రాస్తాం అలా మన జానపదుడు తన స్నేహితుడికి నెచ్చెలి అని సంబోధిస్తూ రాస్తున్నాడు
క్షమిస్తావనే అనుకుంటున్నాను లేఖ ఆలస్యమైంది ముందు మనం చెప్పుకున్నాం కదా పట్నంలో ఉన్న స్నేహితుడు ఈయనకి ఉత్తరం రాశాడు ఉత్తరం రాస్తే దాన్ని ఏమంటావు జాబు అంటారని చెప్పాం మరి ఈ ఉత్తరానికి తిరిగి మళ్ళీ ఆఖరి రాస్తే ఏమంటాము జాబు అంటాం ఏమంటామండి మొదటి వ్యక్తి రాసిన ఉత్తరాన్ని జాబు అంటాం ఆ జాబుకి మళ్ళీ రిప్లైచ్చామనుకోండి దాన్ని ఏమంటామో జాబు ఏమంటారండి జవాబు అయితే లేఖ ఆలస్యమైంది లేఖ ఆలస్యం ఎందుకైంది కూడా చెప్తున్నారు ఆలస్యానికి కారణము లేకపోలేదు మీ పట్నంలో లాగా కాలం కరకట్టగా కరకట్టగా అంటే ఇక్కడ ఇంకొక కొత్త పదం ఏం కాదు కరకట్టగా అని అర్థం మనం కరెక్ట్ అంటాం కదా అంటే ఖచ్చితంగా అలా ఉండదు నడవదు మా పల్లెల్లో ఈవేళ నిరుద్యోగం అయితే రేపు తీరికలేని పని అంటే ఈరోజు అస్సలు ఏం పని ఉండదు అనుకోండి రేపు అసలు క్షణం కూడా తీరికలేని పని ఉంటుంది మళ్ళీ ఆ మరునాడు పని మందం అంటే తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండదు చెప్పలేం మందం అంటే తక్కువ ఎలా ఉంటుందో చెప్పలేం ఈ విధంగా ఉంటుంది మా పల్లెటూళ్ళలో పరిస్థితి అందుచేత స్థిరంగా ఈ వేళ ఇది చేయాలి ఆ వేళ అది చేయాలి అనే కార్యక్రమము తయారు చేసుకోవడానికి ఏమీ అవకాశము ఉండదు గ్రామంలో సాధారణంగా ఉండే ఈ అస్థిర భావమే మీకు లేఖ రాయడం ఆలస్యం చేయించింది కాలం చాలా విలువైంది గ్రామాలు ఈ విలువ గ్రహించడానికి ఇలాంటి అస్థిర స్వభావము తొలగాలి ఎందుకంటే గ్రామాలు ఇప్పుడు పట్టణంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారనుకోండి ఉదయం 9 నుంచి 4, 9, 10 నుంచి 5 టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళి వచ్చేయడం అనేది జరుగుతుంది కానీ పల్లెటూళ్ళకి ఒకసారికి ఆ పరిస్థితి కంప్లీట్ భిన్నంగా ఉంటుంది అనమాట పూర్తి భిన్నంగా ఉంటుంది ఏ రోజు పని ఉంటుందో తెలియదు ఏ రోజు పని ఉండదో తెలియదు ఒకవేళ పని ఉన్నా ఎంత పని ఉంటుందో తెలియదు కాబట్టి ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో దానికంటూ ఒక షెడ్యూల్ కానీ ఒక టైమింగ్ టైం టేబుల్ ఏమీ ఉండదు అనమాట ఈ అస్థిర భావమే నీకు ఉత్తరం రాయడానికి లేట్ అయ్యేలా చేసింది అంటున్నారు అయితే మొన్ననే నీకు లేఖ రాయాలని అంటున్నాను మొన్ననే నీకు లేఖ రాయాలని నీ ఉత్తరం అందింది మరి నీకు మళ్ళీ తిరిగి లేఖ రాయాలని అంటున్నాను కానీ ఆ వేళంతా పని ఒక్క క్షణమైన తీర్పుడు అయ్యింది కాదు ఆ రాత్రి రాయాలని కలము కాగితము పట్టుకొని దీపం పుట్టి దగ్గర కూర్చున్నాను ఎందుకంటే పల్లెటూళ్ళలో ఈ విద్యుత్ దీపాలనే ఉండవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు చీకటి పడగా చీకటి పడుతుందనగా ఆవుతుల దీపాలు కానీ కిరోసిన్ దీపాలు కానీ ఇలా బుడ్డి దీపాలు అంటారు ఆ దీపం బుడ్డీలు పెట్టుకుని పని చేసుకుంటారనమాట ఆ దీపం బుడ్డి దగ్గర మన హీరో గారు జామ కుదిరి గారు కూడా ఉత్తరం రాయడానికి కూర్చున్నారంట కిరసనాయిల్ పొగ కళ్ళలో పడుతుంది కళ్ళు జబ్బు చేస్తాయని మా అమ్మ అన్నది ఎందుకంటే కిరసనాయిల్ దీపం వెలిగిస్తే ఆ పొగ ఏమవుతుందంటే దగ్గరకు ఎలా పెట్టినప్పుడు ఆ వెంట్రుకలు కాలితే ఆ నిత్యకి ఆ కళ్ళల్లో పొగ కూడా కళ్ళల్లోకి వెళ్తే అంత మంచిది కాదు అని వాళ్ళమ్మ అన్నది పొద్దు పనిచేసావు పడుకోకూడదా అన్నాడు మా మామయ్య కూడా ఉదయం నుంచి పనిచేస్తావు కదా ఇప్పుడే రెస్ట్ తీసుకోవచ్చు కదరా అనేసి అన్నాయి ఈ లెక్క సెట్ పడతావు అంటూ పలక తీసుకుని వచ్చింది మా చెల్లి అది ఆ లెక్క ఏంటండి అంటే రూపాయలు గుణకారం లెక్క లెక్క చెప్తున్నాను రూపాయిని అణాలు చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనకు అణ అంటే ఏంటో తెలియదు పైసా అంటే ఏంటో తెలియదు కానీ ఒకప్పుడు పూర్వకాలంలో అణాలు కాణీలు పైసాలు అనేవి ఉండేవన్నమాట ఒక రూపాయి చూడటం అంటే వాళ్ళ జీవితంలో ఎన్నో రోజులు కష్టపడితే కానీ ఒక రూపాయి పాయింట్ చూడటం అనేది గగనం అంటే అంత కష్టం అనమాట ఎంతో రాత్రి పగలు కష్టపడి శ్రమిస్తే
చెల్లి నా దగ్గరకు చూసారా అంటే చూడండి నాకు ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఇదివరకు ఎప్పుడూ కూడా వాళ్ళు ఆ రూపాయి చూసిందే లేదు అలాంటిది ఆ చెల్లి ఆ రూపాయి గొల్లించేసరికి చాలా ఆశ్చర్యం కలిగింది మన జానపదుడి గారికి అచ్చట కలిగిన చమత్కారాన్ని కాదు నాకు ఆశ్చర్యం కలుగుతా ఇటువంటి చమత్కారాలు ఎన్నో నిత్యము చూస్తూ ఉంటాం గ్రామంలో మా అమ్మ మా తమ్ముడి పక్షం అవలంబించినందుకు కాదు నాకు ఆశ్చర్యం కలుగుతా వినోదం కోసం అంటే ఎంటర్టైన్మెంట్ కుటుంబం అంటే ఎప్పుడు కూడా ఎలా అంటారంటండి కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా కాబట్టి వినోదం కోసం బిడ్డల సాన్నిధ్యాన్ని తల్లులు అనుభవించే ఆనందాన్ని అనుభవించడం కోసం ఆవిడ ఒక పక్షం వహించి మాతో తర్కానికి దిగింది అవునరా తమ్ముడు చెప్పిందే కరెక్ట్ అని చిన్న తర్కం అన్నమాట చిన్న వాదులాడలాగా అంటే పిల్లలతో అదో రకమైన ఆనందం వాళ్ళకి కలుగుతుంది అయితే మా అమ్మకు ఆ రూపాయి ఎక్కడి నుంచి వచ్చిందని కాదు నాకు ఆశ్చర్యం కలుగుతా పది రోజులు కష్టపడి పని చేస్తే వచ్చిన కూలి ఆ రూపాయి పది రోజులు కష్టపడితే ఈ రూపాయి సంపాదించారు చూసారా ఎన్ని రోజులు కష్టపడ్డారు ఈ ఒక్క రూపాయి సంపాదించడం కోసం పది రోజులు శ్రమ అదే రూపాయికి ఈరోజు విలువ ఉందా మన చేతిలో ఒక రూపాయి కాయిన్ ఉంటే ఏమి కాకుండా విసిరేస్తాం జల్లేస్తాం ఈ రూపాయికి ఏమవుతుంది గోడి అని విసిరేస్తాం అవునా కాదా మనం అలాంటి మనకు సంపాదన విలువ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా తన శ్రమ కష్టం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అలాగా విసిరేది వాళ్ళు ఆ పది రోజులు కష్టపడితే వచ్చింది ఆ రూపాయి చూడండి అయితే రూపాయి కంటి కనబడితే ఎంతో ఆనందం ఒక రూపాయి కంటి కనిపిస్తే ఎంతో ఆనందం అంట అందుకనే చిల్లర తీసుకొనక మేనకుడు అంటే రూపాయి తీసుకున్నాడు మా అయ్యా అయ్యా అంటే నాన్న అయ్యా అంటే అర్థము నాన్న పల్లెటూళ్ళలో అయ్యా అంటారు అయితే వాళ్ళ నాన్న ఏం చేశాడ పది రోజులు కష్టం అలా రోజు కూలికి వెళ్ళేవారు ఈ అనాలు లెక్కలు కాకుండా కంప్లీట్ గా ఒక రూపాయి కాయిన్ నే ఒక్కసారిగా తీసుకున్నారంట చూడండి ఎంత ఆనందం వేసిందో వాళ్ళకి ఆ ఒక్క రూపాయి కాయిన్ చూసేసరికి అంత ఆనందం వేసిందంటే ఇంకా చేతిలోకి వస్తే ఇంకెంత ఆనందం చెప్పండి చూడండి అయితే ఆ రూపాయిని అందరూ తలకు కాస్తసేపు తమ దగ్గర పెట్టుకుని ఆడుకున్నారు దాంతో అంటే ఎంత అప్రూపో చూడండి దాన్ని ముట్టుకోవడమే ఎంతో అదృష్టంలో ఫీల్ అయ్యారు కానీ నాకు ఆశ్చర్యం కలిగించింది వేరొక విషయం మన అభ్యసించే విద్యకు జీవితంలో చేయబోయే పనికి ఉన్న అంతరం అంతరం అంటే తేడా అంతరం అంటే అర్థము తేడా అంతరం అంటే అర్థం ఏంటండి తేడా అంటే మనం చదువుకున్న చదువుకి మనం చేసే పనికి ఎక్కడా పొంతన అనేదే ఉండదు అర్థమవుతుందా అని హఠాత్తుగా నా మనసుకు తట్టింది మనం నేర్చుకున్నది నేర్చుకుంటున్నది రూపాయిని 16తో గుణించి అనాల్ చేయడమే చూసారా కానీ చేయవలసిన పని రూపాయిని దుకాణం దగ్గరకు తీసుకువెళ్ళి మ్రోగించి చూపి 16 అనాలను లెక్క పెట్టుకుని ఇంటికి రావడం అంత ఉంది అంతరం అంతరం అంటే చెప్పండి కదా తేడా చూసావా చదువులు చదువుతున్నాం పట్టణాల్లో ఒక రూపాయి ఒక దమ్మిడి ఇలాగా ఖర్చు పెడతాం మీరు చెప్పాను పూర్వకాలంలో ఆ ఈ పైస అణ దమ్మిడి కానీ రూపాయి ఇలా ఉండేవన్నమాట ఇప్పుడు నాకు ఓన్లీ రూపాయలు మాత్రమే ఉన్నాయి కదా ఏంటి రూపాయి దగ్గర నుంచి మనకు స్టార్ట్ అయింది అనమాట రూపాయి 2 రూపాయలు 3 రూపాయలు ఇలా అనమాట కానీ అప్పుడు పైసలు ఉండేవి అనాలు ఉండేవి దమ్మిడిలు ఉండేవి కానీలు ఉండేవి రూపాయలు కూడా ఉండేవి డబ్బు ఈ రూపంలో చలామణి అవుతూ ఉండేదన్నమాట అయితే ఇప్పుడు చూసావా చదువు చదువుతున్నాం పట్టణాల్లో ఒక రూపాయి పట్టణంలో ఏమీ కాదనమాట పల్లెటూరులో అదే రూపాయి ఎంతో అపురూపం అదే రూపాయిని పట్టణంలోకి తీసుకెళ్తే దమ్మిడికి కూడా పనికిరాదు అంత ఈజీగా ఖర్చు అయిపోతుంది అనమాట చదువు పూర్తవగానే ఉద్యోగాలు దేవుళ్ళాట దేవుళ్ళాట అంటే ఉద్యోగం ఎంతో పాపులాడటం మొదలు పెడతాం అందరి కాళ్ళు పట్టుకుంటా అంటే ఒక ఉద్యోగం సంపాదించుకోవడం కోసము ఎవరి కాళ్ళైనా పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే నిరుద్యోగం అనేది ఎక్కువగా మన దేశంలో ఉంది కాబట్టి
विचारे ग्राम बड़ी अवद ग्राम बड़ा मुझे मनो मारप रही दाने उपन्यास सरपदी उपन्यास पनी का रोड मोटार कारिगे नागल पड़ी को पड़ी ग्राम बड़ी अवी रूपाई पदहार चत गुरी व्यर्थ वेस्ट
జిల్లా రాష్ట్ర అధికార బృందానికి అలాగే సమగ్ర శిక్ష అభియాన్ బృందం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అదే విధంగా నేను చెప్పిన పాఠ్యాంశంలో గాని చెప్పే విధానంలో గాని ఏమైనా తప్పులు దొర్లినట్లయితే వినయపూర్వకంగా వాటిని మన్నించమని మనవి చేసుకుంటున్నాను। పెద్దలు మన్నిస్తారని కోరుకుంటున్నాను। పిల్లలు పాఠ్యాంశం అయితే అర్థమైంది కదా, ఇంటి పని చేయండి, పాఠ్యాంశం చదువుకోండి। ఇలాంటి ఒక అవకాశం రావడం చాలా అదృష్టం। ఆన్లైన్ ద్వారా మీరు ఇంట్లో ఉంటూ పాఠాలు వినడం నేర్చుకోవడం అనేది ప్రభుత్వం వారు చేస్తున్న ఒక మహత్కార్యమే ఇది। దీని వెనుక కష్టాన్ని మీరు గ్రహించి చదువుకుంటారని ప్ర